ప్రైజ్ రాడ్ అందరికి రెండు వాక్యంలోకి వెళ్దాం మనము. నిర్గమం కాండము 15:26 చదువుకుందాం మనం. यदि तू अपने परमेश्वर यहोवा के वचन को तन मन से सुने और उसकी दृष्टि में जो ठीक है वह करे और उसकी आज्ञा पर कान लगाए और सभी विधियों को माने और जितने रोग मैंने मिस्रियों पर भेजे हैं उनमें से एक भी तुझ पर ना भेजूंगा क्योंकि मैं तुम्हारा चंगा करने वाला यहोवा हूँ. चदबड़ी वाक्य तो देवड़ मन तो माटाड़गा का प्रार्थन चुस्कदा. प्यारे प्रभु जी, धन्यवाद स्तुति और बड़ाई के साथ आपके चरणों में आके झुक जाके धन प्रणाम करते हैं. समय दिया है, धन्यवाद देते हैं प्रभु जी. पढ़े गए वचन पे प्रभु जी आशीष करें. प्रभु जी हमसे बात करें, हमारी कमी घटियों को पूरा करें. जहाँ कहीं गिर गए हैं प्रभु जी फिर से एक बार उठाएं. प्रभु जी मैं भी खड़ा हूँ प्रभु जी, मैं भी अपने ज्ञान और बुद्धि के साथ में पवित्र आत्मा से भर के प्रभु जी बोलने के लिए सहायता और मदद करें. हमारी प्रार्थना विनती को प्रभु यीशु मसीह के नाम से मांगते हैं, आमीन. ఈరోజు నిర్గమ కాండము 15 మనము ధ్యానం చేయబోతున్నాం. 22-27. కానీ నేను ఒకటే ఒక వచనం చదివినాను, మీరు మొత్తం అధ్యాయం కూడా చదువుకోవచ్చు. నేనైతే హిందీ నుంచి చదువుకొని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నాను, మీరు మీ తెలుగు బైబిల్లో మీరు చూసుకోండి. ఇక్కడ ఏం రాయబడిందంటే, यदि तू अपने परमेश्वर यहोवा के वचन को, ओकवेला नी देवुडैना यहोवा माटानी श्रद्धगा विनी दान अनुसारंगा नडुस्ते एदैते चेप्तुन्नाडो देवुडु अदी नी चेवुतो विनी एदैते देवुडु नीकु चेयमंटुन्नाडो अदी चेस्ते एन्नी रोगालैते नेनु ऐगुप्तु मीद पंपिंचिननु आल्लकेलि ओक्कडि कूडा నీ మీదికి రానియను. నిన్ను స్వస్థపరిచే దేవుణ్ణి యెహోవాని నేనే అని దేవుడు ఈ వాగ్దానంని ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు, వాళ్ళకి ఇస్తున్నాడు. ఒకవేళ నీ దేవుడైన యెహోవా మాటని శ్రద్ధగా విని దానానుసారంగా నడిస్తే అప్పుడు ఎన్ని రోగాలైతే ఐగుప్తు మీద పంపించినను అందులోకెళ్ళి ఒక్కటి కూడా నీ మీదికి రానియను అని దేవుడే చెప్తూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మన అందరికీ ఆరోగ్యం అంటే, మన హెల్త్ మంచిగా ఉండాలంటే అందరికీ చాలా ఇష్టం. నేనెప్పుడు కూడా హెల్దీగా ఉండాలా, మంచిగా ఉండాలని మనల్ని మనం చాలా ఇష్టపడతాం. మనం అనుకుంటాం మనకెప్పుడు కూడా బీపీ రావద్దు, షుగర్ రావద్దు, ఏ టాబ్లెట్ వేసుకోవద్దు, ఏ ఇంజెక్షన్ కూడా వేసుకోవద్దు, ఏ ఆపరేషన్ కూడా చేపించుకోవద్దు. అందరికీ ఒకే ఒక కోరిక ఉంటుంది, ఏంటంటే ఆరోగ్యము బాగుండాలా అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మన దేవుని ఇష్టం కూడా అదే. దేవుని పిల్లలు కూడా ఎప్పుడు కూడా మంచిగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా. మన శరీరంతో కూడా మనము దేవుణ్ణే గణపరచాలా. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కానీ ఇక్కడ దేవుడు ఈ వాగ్దానము ఇజ్రాయెల్ ప్రజలకి ఇస్తున్నాడు, వాళ్ళకి చెప్తున్నాడు. ఈ మాటని, ఈ విధిని మీరు వింటే, దీననుసారంగా చేస్తే, నేను చెప్పిన దాన్ని చేస్తే, లోబడితేనంట, దేవుని మాట వింటేనంట, దేవుడేం చెప్తున్నాడు అది చేస్తేనంట, ఎన్ని రోగాలైతే ఐగుప్తు మీద పంపించినను దాని నుంచి ఒక్కడు కూడా నీ మీదికి రానియను. నిన్ను స్వస్థపరిచే యెహోవాని నేనే అని ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడే ఈ మాట అంటూ ఉన్నాడు. రండి మనం 22 వచనంని మనం ఒకసారి చూద్దాం. తబ్ మూసా ఇజ్రాయలియోకు లాల్ సముద్ర పార్క రాలే ఆయా. అప్పుడు ఈ వాగ్దానము దేవుడు ఇస్తున్నాడంటే, అప్పుడు మోషే ఇజ్రాయెల్ ప్రజల్ని ఎర్ర సముద్రం దాటించిన తర్వాత జరిగిన మ్యాటర్ ఇది. దాటించిన తర్వాత 3 రోజులు అయిపోయింది. వాళ్ళు వెళ్తూ ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజలు, కానీ వాళ్ళకి తాగడానికి మంచి నీళ్ళు దొరకలేదు. నీళ్ళైతే ఉన్నాయి, కానీ అది తాగలేకపోతున్నారు, అది మంచి నీళ్ళు కాదు. అయితే
ఇజ్రాయెల్ ప్రజలు మూడు రోజులు ఇట్లానే నడుస్తుంటే తర్వాత వాళ్ళు మోషే మీద గుల్గడం స్టార్ట్ చేసినారు. ఏం గుల్గడం స్టార్ట్ చేసినారంటే, నువ్వు అసలు మాకిక్కడ ఎందుకు తీసుకొని వచ్చినావు, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు ఎంతో మంచిగా హాయిగా ఉంటుండే బానిసగా ఉన్నాం, కానీ అన్నీ మాకు దొరికినాయి, నువ్వు అయితే మాకిక్కడ ఎర్ర సముద్రంని దాటించి తీసుకొని వచ్చినావు, కానీ మూడు రోజులైంది తాగడానికి నీళ్ళు కూడా మాకు దొరకలేదు అని వాళ్ళు మోషే మీద సనుగుతున్నారు, గులుగుతూ ఉన్నారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అప్పుడు దేవుని దగ్గర మోషే ప్రార్థన చేసిండు, ప్రభువా మాకు తాగడానికి నీళ్ళు లేదు, ఈ ప్రజలందా అందరూ గులుగుతూ ఉన్నారు అని. అప్పుడు దేవుడు మోషేకి ఒక చెట్టుని చూపించి ఏమన్నాడంటే, ఇది నీళ్ళలే యెషయా, అప్పుడు ఆ నీళ్ళు మధురంగా మారిపోతాయి అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మారాలాంటి ప్లేస్ని దేవుడు మధురంగా మార్చేసిండు ఇజ్రాయెల్ ప్రజల కోసం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇక్కడ మూడు రోజులు ప్రయాణము చేసిన తర్వాత వాళ్ళు గుల్గడం సనగడము స్టార్ట్ చేసినారు మోషే మీద. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనందరికీ తెలుసు దేవుడు వలని ఎలా వాళ్ళు బానిసగా ఉన్నారు, ఇజ్రాయెల్ ప్రజలు ఏడుస్తున్నారు, కుమలుతూ ఉన్నాడు, బాధపడుతుంటే ఆ టైంలో దేవుడు వాళ్ళ ఏడుపుని వాళ్ళ బాధని చూసి మోషేని పంపించిండు. వాళ్ళందరు ప్రజలు ఇజ్రాయెల్కి అందరికీ తెలుసు ఎలా దేవుడు ఎర్ర సముద్రంని వాళ్ళందరినీ దాటించిండు అని. వాళ్ళందరు ఇజ్రాయెల్ ప్రజలకి తెలుసు ఎలా దాటినప్పుడు వెనకనే ఫరో సైన్యము ఐగుప్తు వాళ్ళు అదే సముద్రంలో దాటుతుంటే దేవుడు ఎట్లా వాళ్ళని మునిగేలాగా చేసిండు, ఆన్లకెళ్ళి ఒక్కడు కూడా బతికి బయటపడలేదు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇదంతా ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళ కళ్ళతో నిలబడి అక్కడ చూసినారు, వాళ్ళని దేవుడు ఎట్లా ఎర్ర సముద్రం దాటించిండు, ఎలా ఇజ్రాయెల్ ప్రజలు ఎలా అలా మునిగిపోయినారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇజ్రాయెల్ ప్రజలకి ఇదంతా కూడా తెలుసు, చీకటైనప్పుడు దేవుడు అగ్నిస్తంభంగా అయి ముందుండి ముందు వెనక ఉండి వాళ్ళకి నడిపించి దారి చూపిస్తూ వచ్చిండు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అన్నీ తెలుసు ఇజ్రాయెల్ ప్రజలకి, దేవుడు వాళ్ళతో ఎలా ఉన్నాడు, ఎలా వాళ్ళని జయించిండు, ఎలా వాళ్ళు బానిసగా ఉన్నప్పుడు వాళ్ళని బయటికి తీసుకొని వచ్చిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అందరు దేవుణ్ణి ఘనపరుస్తున్నారు, ఇజ్రాయెల్ ప్రజలు కూడా దేవుణ్ణి ఘనపరుస్తున్నారు, దేవుడు వాళ్ళ జీవితంలో ఇంత అద్భుతం చేసిండు అని. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ అనుకున్నాడు, మా దేవుడు శక్తివంత దేవుడు, ఆయన మాకు ఎప్పుడు కూడా కాపాడతాడు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుణ్ణి ఐగుప్తు వాళ్ళకి కూడా తెలిసిపోయింది వాళ్ళ దేవుడే నిజమైన దేవుడు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలకి కూడా తెలిసింది మా దేవుడు నిజమైన దేవుడు అని, అక్కడ ఐగుప్తు వాళ్ళకి కూడా తెలిసింది వాళ్ళ దేవుడే నిజమైన దేవుడు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇదంతా ఐగుప్తు వాళ్ళు కూడా వాళ్ళ కళ్ళతో చూసినారు, ఎలా వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు దాటిపోయినారు, కానీ ఐగుప్తు వాళ్ళు ఆ సముద్రంలో మునిగిపోయినారు, ఒక్కళ్ళు కూడా వాళ్ళు బతకలేరు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుణ్ణి మనం నమ్ముకుంటే, దేవుని మీద నమ్మకం ఉంచితే దేవుడు అలాంటి పరీక్ష అయినా సరే కానీ ఆన్లకెళ్ళి మనకి దాటిస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు వాళ్ళని ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చిండు, కానీ వాళ్ళని ముంచడానికి కాదు,
అదంతా దాటించడానికి. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇదంతా వాళ్ళు చూస్తూ ఉన్నారు, ఇజ్రాయెల్ ప్రజలు కూడా చూస్తున్నాడు. దేవుడు వాళ్ళ జీవితంలో ఎలా అద్భుతం చేసిండు, ఎలా వాళ్ళని కాపాడుకొని తీసుకొని వచ్చిండు. ఎర్ర సముద్రం దాటిపోయినారు, ఇక శత్రు ఎవరు లేరు వాళ్ళకి ఎదురుగా. 3 రోజులు ప్రయాణం చేసినారు, అలసిపోయినారు, తాగడానికి నీళ్ళు దొరకలేదు. అప్పుడు వాళ్ళు గొలగడం మళ్ళీ స్టార్ట్ చేసినారు. గొలగడము ఎవరి మీద గొలిగినారంటే మోషే మీద గొలుగుతున్నారు. మోషే మీద గొలిగి అంటున్నారు, నువ్వు ఇక్కడ మాకు తీసుకొని వచ్చిను, కానీ ఇక్కడ మాకు తాగడానికి కూడా నీళ్ళు లేదు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు ఈ దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. నిన్న జీవితం ఎలా ఉంది, మనం ఎలా జీవిస్తున్నాము? అందరు ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు అంటున్నారు మోషేకి, నువ్వు ఎలాంటి ప్లేస్లో మాకు తీసుకొని వచ్చేసినావు, మారా లాంటి ప్లేస్, ఇది తినడానికి లేదు, ఆఖరికి తాగడానికి నీళ్ళు కూడా లేదు, ఇక్కడనే మేము చనిపోయేలాగా ఉన్నాము, నువ్వు మాకు ఎందుకు తీసుకొని వచ్చినావు అని మునుగుతూ ఉన్నారు, గొలుగుతూ ఉన్నారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ మాటని మోషే దేవుని దగ్గర చెప్పిండు. దేవుడు వాళ్ళ ప్రార్థనని విన్నాడు, మళ్ళీ వాళ్ళకి మంచి నీళ్ళిచ్చి మారలాంటి ప్లేస్ని దేవుడు ఇజ్రాయెల్ ప్రజల కోసము మంచి నీళ్ళు వచ్చేలాగా, మధురమైన నీళ్ళు వచ్చేలాగా చేసిండు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి. దేవుడు ఇష్టంతో ఏర్పరచుకున్నాడు వాళ్ళని, వీళ్ళు నా ప్రజలని, వాళ్ళకి సహాయం చేసిండు, వాళ్ళకి కాపాడిండు, వాళ్ళ జీవితంలో అద్భుతం చేసిండు, వాళ్ళ కోసము అగ్నిస్తంభంలాగా మారిపోయిండు దేవుడు. ముందుండి అనుకోండి వాళ్ళకి దారి చూపిస్తున్నాడు, కానీ 2-3 రోజులు కష్టపడినారు, నీళ్ళు దొరకలేదని మళ్ళీ గులగడము స్టార్ట్ చేసేసినారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నీ నా సంగతి ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది, మనం ఎలా జీవిస్తూ ఉన్నాం? దేవుడైతే మోషే ప్రార్థనని విన్నాడు, వాళ్ళకి మధురమైన జలంని మళ్ళీ ఇచ్చిండు, కానీ దేవుడు అక్కడ వాళ్ళకి ఒక పరీక్ష పెడుతున్నాడు. ఆ పరీక్షలో మీరు పాస్ అవ్వాలా అని వాళ్ళకి చెప్తున్నాడు. వాళ్ళకి ఏ మాట చెప్తున్నాడంటే, ఏ వేది పెట్టినారంటే, ఒక్కవేళ నీ దేవుడైన యెహోవా మాటని శ్రద్ధగా విని దాననుసారంగా నడుస్తేనంట, అప్పుడు దేవుడు ఏదైతే చెప్తాడో అదే విని దాననుసారంగా నడుస్తే, ఏదైతే దేవుడు చెప్తాడో చోబెట్టి విని జాగ్రత్తగా విని దాననుసారంగా చేస్తేనంట, ఎన్ని రోగాలైతే నేను ఐగుప్తు మీద పంపించినను ఆళ్ళకెళ్ళి ఒక్కడు కూడా నీ మీదికి రానియను. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనందరికీ మన ఆరోగ్యం అంటే చాలా ఇష్టం, మనం అంటే చాలా ఇష్టం. మనం ఎప్పుడు కూడా అనుకుంటాం మనకి ఏ ఆపరేషన్ కావద్దు, ఏ టాబ్లెట్ వేసుకోవద్దు, ఏ ఇంజెక్షన్ వేసుకోవద్దు, ఎప్పుడు మంచిగా ఉండాలా అని. కానీ కొన్నిసార్లు అలా జరగదు, మన ఆరోగ్యము పాడైతేనే ఉంటుంది. బీపీ వచ్చేస్తుంది, మనకి బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, కిడ్నీ ఖరాబ్ అయిపోతుంది, ఎన్నో రోగాలు ఇంకా ఉంటాయి, మనకు ఆ రోగం కూడా వచ్చేస్తుంది. మనం హాస్పిటల్లో ఎన్నో పైసలు పెడతాం, డాక్టర్ ఈ డాక్టర్ బాగా చేయలేకపోతే ఇంకొక డాక్టర్ డాక్టర్ని అని చేసేసి మారుస్తుంటాము. కానీ కొన్నిసార్లు మన జీవితంలో మన రోగము బాగానే కావు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇది అన్యులతో కాదు, కానీ ఒక విశ్వాసి జీవితంలో కూడా ఇది చాలాసార్లు జరుగుతుంది. మనమైతే నా దేవుడే యేసుప్రభు, నా రక్షకుడే యేసుప్రభు, యేసుప్రభు రక్తంతో నేను కడగబడి ఉన్నాను, బాప్తిజం కూడా తీసుకున్నాను, దేవుని ఇంట్లో పనిచేస్తున్నాను, దేవుని ఇంట్లో దశమభాగం ఇస్తాను, దేవుని పని చేయడానికి ఇంకా నేను ముందుకు తీసుకొని వెళ్తున్నాను, ఆయన కూడా నాకు
రోగం ఉంది నేను ఎన్ని హాస్పిటల్ చూపించినాను కానీ అది బాగా అవుతలేదు ఎప్పుడు కూడా ఏ డాక్టర్కి చూపించినా సక్సెస్ అవుతలేదు ఎన్ని మందులు వాడినా ఎన్ని పైసలు పెట్టినా కూడా బాగా అవుతలేను అని చాలామంది ఇలా జీవిస్తూ ఉంటారు విశ్వాసులు కూడా దేవుని రక్తంతో కడగబడిన వాళ్ళు దేవుని బిడ్డలు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు ఆరోగ్యంని చెడగొట్టుకొని ఓ బ్రదర్ అండ్ సిస్టర్ దేవుడు మనకి ఆ ఆరోగ్యంని పాడు చేయడు కానీ మన క్రియల్ని బట్టి మన పనిని బట్టి మనం మన ఆరోగ్యంని పాడు చేసుకుంటాం ఎప్పుడైతే మనం దేవునికి విధేయత చూపియం ఏదైతే దేవుడు చెప్తాడు అది చేయకపోతే మన జీవితంలో ఏం జరుగుతుందంటే మన ఆరోగ్యంని మనం కోల్పోతాం ఒకవేళ నీ ఆరోగ్యం కూడా బాగాలేదా ఒకవేళ నువ్వు కూడా డాక్టర్కి చూపించుకుంటున్నావు అయినా కూడా బాగా అవుతలేవు అంటే దాని అర్థం ఏంటంటే మనం వాక్యంని ఇంకా సరిగా చదవలేదు వాక్యంలో ఏం రాయబడిందంటే నీ దేవుడైన యెహోవా మాటని శ్రద్ధగా విని ఏదైతే దేవుడు చెప్తాడు దానానుసారంగా చేస్తేనంట ఓ ఎన్ని రోగాలు అయితే నేను ఐగుప్తు మీద పంపించినను ఒక్కటి కూడా నేను నీ మీదికి రానియను ఇది నిన్ను స్వస్థపరిచే దేవుణ్ణి నేనే అని దేవుడే చెప్తున్నాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ నీ నా సంగతి ఎలా ఉంది మనం ఎలా జీవిస్తున్నాం చాలామందికి చెప్తాం ఈ వాక్యమే గుర్తు చేపిస్తాం దేవుని వాక్యంలో ఇలా రాయబడింది నీ దేవుడైన యెహోవా మాటని శ్రద్ధగా విని దానానుసారంగా నడుస్తేనంట ఎన్ని రోగాలైతే ఐగుప్తు మీద దేవుడు పంపించిండు అందులోకెళ్ళి ఒక్కడు కూడా నీ మీదికి రాదు నిన్ను స్వస్థపరిచే దేవుడు యెహోవాని నేనే అంటున్నాడు దేవుడు ఆయన నీకు రోగం బాగలేదు అంటే నువ్వు దేవుని దగ్గర సరి చేసుకో మనుషుల దగ్గర సరి చేసుకో అంటే కొంతమంది ఎలా ఉంటారు అంటే ఇలా వాక్యం వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఎలా అంటారంటే ఏ లేదు నేను చాలా బాగున్నాను నేను అసలు ఎంత ప్రార్థన చేస్తాను తెలుసా పొద్దుగల లేచినప్పుడు ప్రార్థన చేస్తాను అందరి కోసం ప్రార్థన చేస్తాను అందరి కోసం అందరికంటే ఎక్కువ కానుక నేనే ఇస్తాను అందరికంటే ఎక్కువ నమ్మకంగా నేనున్నాను నా నమ్మకం దేవుని మీద ఎట్లుంది నీకేం తెలుసు అని వాళ్ళు కొన్నిసార్లు చెప్తుంటారు కానీ ఆరోగ్యం మాత్రము వాళ్ళది ఇంకా రోజు రోజుకి చెడిపోతూ ఉంటుంది ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఇదంతా ఎందుకు జరుగుతుంది ఎందుకంటే దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే తవ్వే కేకర్ మూసాకే విరోధ్ బక్ బక్ కర్నె లగే కి హమే కహా క్యా హమే మేం ఏం తాగాలా అని ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఇక్కడ 3 రోజుల దాకా ఇజ్రాయెల్ ప్రజలు ప్రయాణము చేసుకుంటూ వచ్చినారు కానీ 3 రోజుల్లో వాళ్ళకి మంచి నీళ్ళు దొరకలేదని వాళ్ళు మోషే మీద గులుగడం సనగడం స్టార్ట్ చేసినారు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ కానీ మోషే అయితే ప్రార్థన చేసిన దేవునికి దేవుడు ఆయనకి చెట్టు చూపించిండు ఆ చెట్టుని నీళ్ళలేయగానే దేవుడు ఆ నీళ్ళని మధురంగా మార్చేసిండు తాగేలాగా చేసేసిండు నీళ్ళు కానీ వాళ్ళ ప్రజలు ఏం చేస్తున్నారంటే ఇంకా సనుగుతూ గునుగుతూనే ఉన్నారు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే మోషేకి దేవుడు అంటున్నాడు చూడు ఈ ఇజ్రాయెల్ ప్రజలకి నేను ఎంత ప్రేమించినాను వీళ్ళకి నా ప్రజలు చేసుకున్నాను ఎర్ర సముద్రం నుంచి దాటించినాను బానిసగా ఉన్నప్పుడు నేను వాళ్ళని విడిపించినాను వాళ్ళు అడవిలో నడిచినప్పుడు చీకటైనప్పుడు నేను వాళ్ళకి స్తంభంగా మారిపోయినాను ఎన్నో అద్భుతాలు చేసుకుంటూ వచ్చినాను ఆయన వాళ్ళు గులుగడము సనగడమే ఇంకా వాళ్ళు చేస్తూ ఉన్నారు వాళ్ళు డైరెక్ట్గా నా మీద గులగలేదు నా మీద సనగలేదు కానీ మోషే అది నీ మీద సనిగినారు నీ మీద గులిగినారు దాని అర్థం ఏంటంటే మోషే మీద కాదు అది నా మీద అని దేవుడు అంటున్నాడు ఓ బ్రదర్ సిస్టర్ దేవుడి వాక్యంతో మనతో ఏం మాట్లాడుతున్నాడంటే
మోషే అని వాళ్ళు సనిగినారు గునిగినారు, కానీ దేవుడు అంటున్నాడు అది మోషేకి కాదంట, నన్ను వాళ్ళు సనిగినారు గునిగినారు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మన జీవితము అంత బాగుంటుంది, అంత బాగుంటుంది. అయినా కూడా మన జీవితంలో ఇంకా ఆరోగ్యము బాగా అయితలేదంటే దాని అర్థం ఏంటంటే మనం చిన్న చిన్న విషయాల్లో పొరపాటు పడతాము, సనుగుతూ ఉంటాం, గులుగుతూ ఉంటాం, ఇంకొకరి గురించి ఏదో చెప్తుంటాం, కోపంలో ఉంటాము. అందుకే మన ఆరోగ్యం కూడా చెడిపోతూ ఉంటుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ముఖ్యమైన మాట ఏంటంటే దేవుని పిల్లల మీద, దేవుని పని చేసే వాళ్ళ మీద ఎప్పుడైనా సనుగుతే గునుగుతేనంట అది దేవుని మీద సనిగినట్టే గునిగినట్టే. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. నువ్వెవరి మీద అయినా సనిగుతున్నావా, గులుగుతున్నావా, లేకపోతే ఎవరి గురించైనా మనసులో పెట్టుకొని ఉంటున్నావా? ఒకవేళ నీ జీవితంలో అలా ఉంటే, నీ ఆరోగ్యం ఎంత హాస్పిటల్ చూపించినా అయినను బాగైతలేవు అంటే దాన్ని సరిచేసుకోవని దేవుడు ఈరోజు చెప్తున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుని మాటకి లోబడతలేరు అని ఆ ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలు దేవుని దగ్గర వచ్చి, వాళ్ళు మోషే దగ్గర వచ్చి గునుగుతున్నాడు, మాకు ఎలాంటి ప్లేస్లను తీసుకొని వచ్చేసినావు, తాగడానికి నీళ్ళు కూడా లేదు. వాళ్ళు విశ్వాసంని పొడగొట్టుకున్నారు, వాళ్ళంతా చూసినారు, దేవుని అద్భుతం చూసినారు, ఎర్ర సముద్రం దాటినప్పుడు చూసినారు, ఎలా ఆ గుప్తు వాళ్ళు మునిగిపోయినారు, ఇదంతా చూసినారు. వాళ్ళ దేవుడు ఎన్ని అద్భుతాలు చేయగలుగుతాడని అన్ని చూసినారు, కానీ మూడు రోజులు కొంచెం నీళ్ళు దొరకకపోతే వాళ్ళు గులగడము స్టార్ట్ చేసినారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ కష్టము, బాధ, దుఃఖం అనేది మనకి 3 రోజుల వరకే ఉంటుంది. ఇది మన పరీక్ష అనుకోవాలా? కానీ ఈ 3 రోజుల్లో మనం దేవుని మీద నమ్మకం చూపిస్తే, ఆయన ఏదైతే చెప్తాడో అది చేస్తే, ఒకవేళ నీ దేవుడైన యెహోవా మాటని శ్రద్ధగా విని దానానుసారంగా నడిస్తేనంట, ఎన్ని రోగాలు అయితే నేను ఐగుప్తు మీద పంపించినాను ఒక్కడు కూడా నీ మీదకి రానియను, నిన్ను స్వస్థపరిచే దేవుణ్ణి నేనే అని దేవుడి వాక్యము, ఈ వాగ్దానము ఆయన ప్రజలతో చేస్తున్నాడు. ఎవరైతే యేసు ప్రభు రక్తంతో కడగబడినారో, ఎవరైతే యేసు ప్రభుని ఒప్పుకున్నారో, ఎవరైతే బాప్తిజం తీసుకున్నాడో, ఎవరైతే దేవుని పని చేస్తున్నాడో, వాళ్ళందరికీ ఈ వాగ్దానము దేవుడు ఇస్తున్నాడు. నీ దేవుడైన యెహోవా మాట విని శ్రద్ధగా నడుస్తేనంట, ఏ రోగమైతే ఐగుప్తు మీద పంపించినాను వాళ్ళకెళ్ళి ఒక్కడు కూడా నీ మీదికి రాదు. మనం అనుకుంటాం మన జీవితం బాగుంది అని, మనం కరెక్ట్గానే దేవుని మీద నమ్మకంగా ఉన్నాం. అవును, మనమందరం దేవుణ్ణి చాలా ప్రేమిస్తాం, చాలా దేవునికి నమ్మకంగా ఉంటాం, కానీ ఏం చేస్తామంటే సనుగుతూ ఉంటాం, గొలుగుతూ ఉంటాం, చిన్న చిన్న మాటకి పొరపాటు పడుతుంటాం, కోపం చూపిస్తుంటాం. ఒకవేళ నీ నా జీవితంలో కూడా ఇలాగే ఉంటే మన ఆరోగ్యం అలాగే ఉంటుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు నిన్ను ఇప్పుడే ఈ క్షణమే బాగా చేయాలని కోరుకుంటున్నాడు. ఎన్ని హాస్పిటల్ చూపించుకున్నా, ఎన్ని ఆపరేషన్లు చేయించుకున్నా, ఎన్ని ఇంజెక్షన్లు తీసుకున్నా, ఎన్ని డాక్టర్లు మార్చినా, ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా అయినా నీ ఆరోగ్యము ఇంకా అలాగే ఉందంటే దాని అర్థం ఏంటంటే దేవుని దగ్గరికి రావాలా, సనగడం మొదలేయాలా, గులుగడం మొదలేయాలా, ప్రేమించడం మొదలు పెట్టాలా. దేవుడు ఉన్నాడు, ఈ కష్టాలు 3 రోజుల వరకే ఉంటాయి, ఎప్పటికీ ఉండో. అందుకే నేను సనగను, గులుగను, దేవుని పిల్లల్ని నేను అస్సలే చేయను అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నీ నా జీవితం ఎలా ఉంది, మనం ఎలా జీవిస్తున్నాం? దేవుడు మనందరికీ ఆరోగ్యంగా ఉంచాలని కోరుకుంటున్నాడు. మనం దేవుని మీద నమ్మకం పెడతాం, దేవుడు ఏదైతే చెప్తాడో అదే చేద్దాం, అప్పుడు దేవుడు మనకి మంచి ఆరోగ్యంని ఇస్తాడు. మన శరీరంతో, మంచి ఆరోగ్యంతో కూడా మనము దేవుణ్ణి అప్పుడు ఘనపరచవచ్చు. నా దేవుడు నన్ను స్వస్థపరిచే దేవుడు, నా దేవుడు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, యేసు ప్రభు దగ్గర ఒక స్త్రీ వచ్చింది. ఆమె విశ్వాసం ఎలా ఉండే అంటే, నేను కొంచెం ఆ కొంగు బట్టని ముట్టుకుంటేనంట స్వస్థపడతాను అని.
ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఆ స్త్రీకి ఆ విశ్వాసం ఉండే, కానీ దేవుడు యేసు ప్రభు ఆమెకి ఏం చెప్తున్నాడంటే, నీ విశ్వాసం వల్లనే నువ్వు స్వస్థపడ్డావు, మన విశ్వాసం వల్లనే మనము బాగైతం, మనకి విశ్వాసం ఉంటేనంట మనం బాగైతం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, 3 రోజుల వరకు నీళ్ళు దొరకకపోతే సనగడం గులగడం వాళ్ళు స్టార్ట్ చేసినాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకవేళ వాళ్ళకి దేవుని మీద నమ్మకం ఉంటే వేరే రకం కూడా వాళ్ళు అడగొచ్చు. మోషే, మన దగ్గర నీళ్ళు లేదు కదా, తాగనికి 3 రోజులు అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేద్దాం, రండి మనం దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. మన దేవుడు ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చిన దేవుడు, ఎర్ర సముద్రంని దాటించిన దేవుడు, అందరు ఐగుప్తు వాళ్ళని అందరినీ ముంచేసిన దేవుడు మన దేవుడు కదా, మన ప్రార్థన ఇది కూడా వింటాడు, తాగడానికి నీళ్ళు కూడా ఇస్తాడు అని. ఇలాంటి విశ్వాసం ఒకవేళ వాళ్ళు దేవునికి చూపెట్టకపోతే, చూపెట్టి ఉంటే నా ఎంతో బాగుంటుండే. మనం కూడా మన జీవితంలో అలాంటి విశ్వాసమే చూపిస్తాం. 3 రోజులు కష్టము బాధలు రాగానే గునగడం సనగడం కొట్లాడడం అదంతా మానేసి మోకల మీద ఉండి ప్రార్థన చేయడము నేర్చుకుందాం. ఓ ప్రభువా, నాకు ఆరోగ్యం బాగలేదు, నాకు ఇది బాగలేదు, నాకేది ఇది చేయని దేవుని దగ్గర అడిగితే దేవుడు ఖచ్చితంగా ఆ ప్రార్థనని వినుతాడు, మన ఆరోగ్యంని కూడా బాగా చేస్తాడు. మన శరీరంతో కూడా ఆరోగ్యంతో కూడా మంచి ఆరోగ్యంతో కూడా దేవునికి మనం గణపరిచేలాగా దేవుడు చేస్తాడు. ఒకవేళ మనం సనగడం గులగడం మొదలేస్తే, ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఎట్లానా వాళ్ళ ప్రార్థన విన్నాడు, వాళ్ళకి జవాబిచ్చిండు, మారాలాంటి ప్లేస్ని మధురంగా దేవుడు మార్చేసిండు. మన జీవితంలో కూడా మారాలాంటి ఈ రోగంని మధురంలాగా చేయాలని అనుకుంటున్నాడు. ఎలా? మనము దేవుని పిల్లల మీద సనగడం గులగడం మాత్రం వదిలేయాల. దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే, ఒకవేళ నీ దేవుడైన యెహోవా మాటని శ్రద్ధగా విని దానానుసారంగా నడిస్తే, చెప్పినట్టుగా వింటేనంట ఎన్ని రోగాలు అయితే ఐగుప్తు మీద నేను పంపించినాను, వాళ్ళకెళ్ళి ఒక్కడు కూడా నీ మీదికి రానియను అని, నిన్ను స్వస్థపరిచే దేవుణ్ణి నేనే అని దేవుడు అంటున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, వాక్యంలో ఏం రాయబడిందంటే, భూమి ఆకాశం ఏదో ఒక్క రోజు ఇది అంతా నాశనం అయిపోతుంది, కానీ నా మాటలు నా వాక్యాలు ఎప్పటికీ మారవు. అది ఎలా ఉంటాయి? అలాగే ఉంటుంది. మన దేవుడు ఎప్పటికీ మారని దేవుడు. ఆయన చేసిండు ప్రామిస్ అంటే ఖచ్చితంగా నెరవేరుస్తుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మన దేవుడు మనందరికీ మంచి ఆరోగ్యంతో చూడాలని అనుకుంటున్నాడు, కానీ మన అవిధేయత వల్ల మన ఆరోగ్యంని మనం పాడు చేసుకుంటున్నాం. కానీ దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు, నీ దేవుడైన యెహోవా మాటని శ్రద్ధగా విని దానానుసారంగా చేస్తే ఎన్ని రోగాలు అయితే నీకు వచ్చినాయి అది ఎక్కడు కూడా నీ మీదికి రానియను, నిన్ను స్వస్థపరిచే దేవుణ్ణి నేనే అని అంటున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడి వాక్యంతో మన అందరితో మాట్లాడను గాక. రండి మనం చిన్న ప్రార్థన చేద్దాం. ప్యారే ప్రభు జీ, ధన్యవాద్ స్తుతి ఔర్ బడాయి కే సాథ్ ఆప్కే చరణో మే ఆకే ఝుక్ జాకే ధన్ ప్రణామ్ కర్తే హై, సమయ దియా ధన్యవాద్ దేతే హై. ప్రభు జీ ప్రార్థనా మాంగతే హై, జితనే లోగ్ బీమార్ హై ప్రభు జీ, జితనే లోగ్ హాస్పిటల్ మే హై ప్రభు జీ, ఔర్ జితనే లోగ్ యే వచన్ కో సున్ రహే హై ప్రభు జీ, ఉన్ సబ్ కో ప్రభు జీ ఆశీష్ కరే ఔర్ అచ్చీ హెల్త్ దే, అప్నీ హెల్త్ కే ద్వారా परमेश्वर की महिमा करें प्रभु जी, सहायता और मदद करें. प्रभु यीशु मसीह के नाम से कहता हूँ, जो वचन सुने उन्हें 100 गुना फल लाने के लिए सहायता और मदद करें. आपके वचन के ऊपर विश्वास रखने का मन दे प्रभु जी, अपने जीवन को सुधार के परमेश्वर की ओर आने का स्वभाव दे प्रभु जी. हमारी प्रार्थना विनती को प्रभु यीशु मसीह के नाम से मांगते हैं, आमीन. गॉड ब्लेस यू ऑल.